నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, నేను ఒక మాట అంటాడు, ఎటకారం ఎక్కువైంది ఆయనకు. ఏమంటాడు, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు, ఇంకా కుర్చీలో కూర్చున్నాక కూడా ఆ గౌరవం లేదు ఆయనకు. ఆయన అంటాడు కేటీఆర్ పోయి 3 నెలలు ఉంటే బాగుండు కదా మూసి మీద అంటాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్న పాప ఆయనకు తెలియదు, ఆయనకు తెలియదు. ఇవాళ ఒక్కసారి మూసీ దగ్గర ఉంటున్న వాళ్ళు ఏమంటుర్రో విను. వాళ్ళు ఏమంటుర్రు అన్న, మేము ఇక్కడ 60 ఏళ్ళకి ఎంచి ఉంటున్నాం, 70 ఏళ్ళకి ఎంచి ఉంటున్నాం, మా పిల్ల పాపలు ఇక్కడనే ఉన్నారు, మేము కొనుక్కున్నాం ఈ ఆస్తులు, ఈఎంఐలు ఉన్నాయి, ఇంకా కట్టేది ఇంక 20 ఏళ్ళు కట్టేది ఉన్నది. మొన్న ఒక అమ్మాయి, చైతన్యపురి అమ్మాయి, ప్రెగ్నెంట్ లేడీ, ఆమె చెప్తుంది అన్న, నాకు పెళ్ళై 1 ఇయర్ అయింది, ఇప్పుడు నేను 7-8 నెలల కడుపుతోనున్నా, నేను 2048 దాకా నాకు బ్యాంక్ ఒప్పందం ఉంది, ఈఎంఐలు కట్టేది ఉంది, ఇలా నా ఇల్లు కూలగొడతా అంటే నేను ఏడుకోవాలన్నా, నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అంటే ఏడుకోవాలి నేను. ఆ ఈఎంఐ ఎవడు కడతాడు? నేను కట్టిన రిజిస్ట్రేషన్ పైసలు ఎవడు వాపసిస్తాడు? మరి నేను బిల్డర్ కట్టిన వాడు మంచిగానే ఉన్నాడు, వీడు మంచిగానే ఉన్నాడు, మధ్యలో నేను ఎక్కడ తావాలి? నా పిల్లల సంగతి ఏంటి, పుట్టబోయే పిల్లల గురించి నాకు ఫికర్ అవుతుందని చెప్పి అమ్మాయి ఏడుస్తుంటే ఎవడు చెప్తాడు సమాధానం? నాకు అర్థం కాదు. ఈ ఎటకారాలు చెప్తాయా సమాధానాలు? రేవంత్ రెడ్డి అంటాడు 3 నెలలు పోయి నువ్వు అంటాడు ఉండు అక్కడ అంటాడు. నేను అంటున్నా 40-50 ఏళ్ళ కింద ఉన్నోళ్ళు, వాళ్ళు మేము సంతోషంగా ఉన్నాం, మమ్మల్ని నిలగొట్టకరా నాయన, మమ్మల్ని ఇక్కడనే ఏడ్చిపెట్టు, మేము బాగానే ఉన్నామని చెప్తుంటే మమ్మల్ని పోయి 3 నెలలు ఉండమంటాడు. 3 నెలలు కాకపోతే 3 ఏళ్ళు ఉంటా, 3 నెలలు కాకపోతే 3 ఏళ్ళు ఉంటా, మేము చిన్నప్పుడు కూడా ఉన్నామాడా రేవంత్ రెడ్డికి పాపం తెలియదు. మా వాళ్ళు కూడా చాలా మంది చెప్పలే ఎప్పుడు నేను, మేము చిన్నప్పుడు కొన్ని రోజులు నింబోలడ్డలు ఉన్నా, నేను ఎక్కువ దూరం కాదు మూసీకి పక్కకే నింబోలడ్డలు ఉన్నా, ఇంకోటి మోజంజాయి మార్కెట్ పక్కక మయూరి అని మయూరి సినిమా మయూరి హోటల్ అని ఉంటుంది విక్రాంత్ ప్యాకేజ్ వెనుక, అక్కడ కూడా ఉన్నా, అది కూడా మూసీకి పెద్ద దూరమేం కాదు. మేము మూసీ మాకు తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు, కొత్తగా రేవంత్ రెడ్డి నాకు నేర్పించేది ఏం లేదు. ఆయన అంటే మహబూబ్నగర్కి నుంచి వచ్చిండేమో కానీ నేను ఇక్కడ పెరిగినోనే ఇక్కడోనే, కాబట్టి హైదరాబాద్ గురించి నాకు అంత తెలుసు. రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పేది ఒకటే, నీకు పైసలు కావాలంటే తల ఆయన చెందాలేసి ఇస్తాం, ఢిల్లీకి పంపుకొని కురిసి కాపాడుకో, మాకు అభ్యంతరం ఏం లేదు. కానీ పేదోళ్ళ కడుపు మీద కొట్టి ఏదో నా డ్రీమ్ ప్రాజెక్టు, నా షోకుల కోసం, నా గొప్పతనం కోసం, నేనేందో చెప్పినాను ఉద్ధరించడం కోసం చేస్తా అంటే మంచిది కాదు. అంటే 100,000 కోట్లు వృధా చేసి 25,000 కోట్లు చేసినప్పుడు 10 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా ఏం గాడిదెప్పలు తోగినావు అను, ఏం చేసినావు? అది 9.5 ఏళ్ళు ఏం చేసి గాడిదెప్పలు తోగిండా, గాడిదలు కాసిండా, నువ్వు అంటే విదేశాలకు తిరిగినావు కదా. మా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని మంత్రుల్ని మా హైకమాండ్ ఎక్కడ ఉంది బరాబర్ ఢిల్లీ పోవాల్సి వస్తుంది, ఈయన హైకమాండ్ ఫామ్ హౌస్లో ఉంటే ఆడు వస్తలేడు, ఆదిలాబాద్కి వెళ్ళి వాళ్ళు వచ్చి ఈయన ఫామ్ హౌస్లో కలుస్తలేరా, దాని గురించి కూడా కామెంట్ చేస్తారు, ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. కేటీఆర్ గారికి మొన్నటిదాకా నేను ఒదిరి అనుకున్నాను, కానీ ఈ మధ్యలో 3-4 నెలలు చూసి పార్లమెంట్ రిజల్ట్ చూసిన తర్వాత డిబైట్ పోయి 16-15 ఇక మనం ఇప్పటికీ అధికారంలో రాము, మన పార్టీ బతకదు, మన బతుకులు ఇంతే బస్టాండే అని తెలిసిపోయిన తర్వాత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నాం. అంటే బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయించి రియల్ ఎస్టేట్ చేయడానికి దోచుకోవడానికి ఈ రకమైన మూసి ఏమడి రియల్ ఎస్టేట్ బఫర్ జోన్ ఖాళీ చేస్తే మూసి ఏమడి అక్కడ క్లీన్ చేసినా కానీ చాదరేటి అబ్దుల్ గంజ్లో రియల్ ఎస్టేట్ ఉంటుందా? భాగ్యం బుద్ధి ఉందా? అమ్మాయి హరీష్ రావు అంటుండు ఫ్రంట్ ఏంది స్టంట్ కొడుతు స్టంట్ ఏందని రియల్ ఎస్టేట్ కోసం, ఆడ 4 సిటీ ఫార్మాసిటీలా ఒక్క దగ్గర 1000 కంపెనీలు పెడితే వద్దని నేనే కొట్లాయన ప్రైమ్ మినిస్టర్తో రాపించిన ముచ్చట్లలో 14,000 ఎకరాలు కడితే నాశనం అవుతాం, ఏ టెక్నాలజీ లేదు, ఆ వాటర్ గ్రౌండ్లోకి పోతే పాయిజన్ అయిపోతాం, 15 కిలోమీటర్ క్రాస్గా ఎయిర్పోర్ట్ ఉన్నది, దుర్గం చేయాలి, ఇబ్రాహీంపట్నం ఊర్లు ఖాళీలు చేయాలని అడ్డం పడితే అక్కడ స్కిల్ యూనివర్సిటీ అని ఇండస్ట్రీస్ అన్నీ తీసుకొచ్చి ఒక ఫార్మా విలేజ్ కొద్దిగా పెడితే అక్కడ 4th సిటీ 4th బ్రదర్ కోసం అంటాడు. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు? సరే ఇవన్నీ ఏమో రాజకీయం, ఇప్పుడు 40 లక్షల మంది మన మమ్మల్ని రంగారెడ్డి సాము అంటారా వీళ్ళు, వీళ్ళకు వీళ్ళ దొరల కోటి బతికితే చాలంటావా? మంత్రి గారు 150,000 కోట్లతో ఈ మూసి ప్రాజెక్టు ప్రభుత్వం చేపడుతుంది, ఏఐసిసికి తెలంగాణ ఏటీఎంలా మారింది, 100,000 కోట్లు పంపించేందుకే ఈ 150,000 కోట్లు ప్రాజెక్ట్ తీసుకొచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి గారు 150,000 కోట్లు కేటాయిస్తామని చెప్పిన వీడియో కూడా వాళ్ళు ప్లే చేసి చూపిస్తున్నారు. ఇవాళ ఆలు చేసిన అప్పుకే 6,000 కోట్ల ఇంట్రెస్ట్ కడుతున్నాం, 7 కోట్ల ఇన్స్టాల్మెంట్ కట్టాలి, వాళ్ళు 15వ తారీఖు జీతాలు ఇస్తాం, మేము 1వ తారీఖు జీతాలు పెన్షనర్స్ పెన్షన్లు ఇస్తున్నాం, 30 నెలల కురుకుల స్కూల్లో బకాయిలు పెట్టిపోతే వాళ్ళు స్ట్రైక్ చేస్తారంటే చిన్న జమ చేసి కడుతున్నాం, మొత్తం పీల్చి పిండి పిప్పి పిప్పి చేసినారు. కొడుకు అల్లుడు సడ్డగురు కొడుకు కేసీఆర్ ఫ్యామిలీ తెలుసా?
కేసీఆర్కి ఎంతమంది 8 సిస్టర్స్, వాళ్ళకి ఎంతమంది కొడుకులు తెలుసా అనేక పేర్లు, వంశీయులు కన్నారావులు బిన్నారావులు 100 దోసుకుంటూ ఏడబీంతో చెప్పు. మంత్రి గారు, మంత్రి గారు చెప్పని, నువ్వు చెప్పిన పాయింట్కే వస్తున్నా నేను. మీరు మీరు చెప్పిన పాయింట్కే మీరు దీంట్లో 150,000 కోట్లని డిపిఆర్ కన్సల్టెంట్ ఇప్పుడు స్టార్ట్ చేసాను. అది ఎంత అయితే ఆయన 25,000 అని అప్పుడు చెప్పి 15 కింద ఎస్టిమేట్ ఇస్తాను 25,000. ఇప్పుడు ఈ డిపిఆర్ ఇచ్చిన కన్సల్టెంట్ 1.5 ఇయర్లో రిపోర్టు 30,000 ఇస్తాడా 40,000 ఇస్తాడా? వచ్చిన తర్వాత ఆ టెండర్ ట్రాన్స్పరెంట్గా ఉందా? వాళ్ళలాగా దోసుకునే అసెంబ్ల్డ్ మోటార్స్ గీయడం, వర్షాలు వస్తే పంప్ హౌజులు కూలిపో మునిగిపోవడం, కాలిపోవడం మోటార్లు, మేడిగడ్డ కూలిపోవడం, 3 ఏళ్లకు డ్యామ్ కూలుతుందా? 70 ఏళ్ళ కింద సాగర్కు ఒక గీత కూడా వల్లే మొత్తం దోపిడే కదా. 7 లక్షలలో 50% వేసుకో, 3.5 లక్షల కోట్లు తిన్నట్టు. సరే ఎప్పుడో ఒకసారి మన్నటిదాకా ఢిల్లీలో ఎవరు ఉన్నారో తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఢిల్లీలో ఎక్కడుందో మీకు తెలుసు. మంత్రి గారు దానికి చెప్తున్నా 140 కోట్లు. అరే మీకు డిపిఆర్ రిపోర్ట్ వచ్చినాక నువ్వు 25,000 కోట్లు నువ్వన్నావు 15 ఏళ్ళ కింద. మేము మూసిది ఎప్పటికెళ్ళో చేయాలని రాజశేఖర రెడ్డి కూడా ఉప్పల్లో ఒకటి ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టాము. ట్రీట్మెంట్ ప్లాంట్తో అయ్యే పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం చేయాలని మా ముఖ్యమంత్రి గారు మేము క్యాబినెట్లో మాట్లాడుకొని దీన్ని స్లోగా అందరికీ పేదోళ్ళకి ఇబ్బంది లేకుండా నష్టం లేకుండా వాళ్ళకు కూడా ప్రాణాలకు 30 ఎప్పుడోసారి వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయితేనే ఆలోచన చేస్తున్నప్పుడు ఒక చదువుకున్న వ్యక్తిగా సరే హరీష్ రాకుంటే తెలియదు అనుకుందాం, ఈ అమెరికాలో చదువుకున్నాంకి ఇవన్నీ రిజర్వ్ చేసుకోవచ్చు కదా.